రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, కన్నబాబుతో పాటు పద్మనాభనగర్లో ఎంపీ విజయసాయిరెడ్డి బస చేశారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లో పర్యటించి వారిలో ధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై గ్రామస్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. గ్రామాల్లో వచ్చే 6 నెలల పాటు అదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రామస్తులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక గ్రామస్తులు ఆరోగ్యం కోసం 5 గ్రామాల్లో 5 మెడికల్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. బాధిత గ్రామాల్లో 90% ప్రజలు గ్రామాలకు చేరుకున్నారని, బాధిత గ్రామాల్లో మంచినీటి సరఫరా చేస్తున్నామని బొత్స వెల్లడించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, కన్నబాబుతో పాటు పద్మనాభనగర్లో ఎంపీ విజయసాయిరెడ్డి బస చేశారు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి శ్రీరాములు లైవ్లో అందిస్తారు. శ్రీరాములు, ఓవర్ టు యూ. వచ్చినప్పుడు కూడా అంటే చెప్పాలంటే ప్రజలకి అందరూ కూడా అవగాహన కల్పించాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి నేపథ్యంతో మొత్తం జిల్లా యంత్రంలో అదేవిధంగా మినిస్టర్ మంత్రులందరూ కూడా ఇవాళ 5 చుట్టుపక్కల 5 గ్రామాల్లో కూడా వారు బస చేయడం జరిగింది. అయితే ఆ క్రమంలో చూసుకుంటే ఇక్కడ మంత్రులు అందరూ కూడా అంటే సపోర్ట్ చేసుకుంటే కన్నా విజయలక్ష్మి నాయుడు గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ మంత్రులందరితో పాటు విజయసాయిరెడ్డి గారు కూడా, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా రాత్రి బస చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా భరోసా కల్పించిన నేపథ్యంలోనే వీళ్ళందరికీ కూడా అంటే ప్రజలకి అందరికీ బలోధైర్యాన్ని పరిగణించడానికి అంటే విషయం జరిగిన తర్వాత అంటే విశాఖ జిల్లాలో ఈ గ్యాస్ లీక్, సెలిన్ గ్యాస్ లీక్ అయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలకు మాత్రం ప్రతిరోజు కూడా మంత్రులందరూ కూడా సమీక్ష చేసినప్పుడు కూడా ప్రజల్లో మాత్రం ఒక విధంగా ఆవేదన వ్యక్తపరిచిన నేపథ్యం ఉంది. పెద్ద ఎత్తున వీళ్ళందరికీ ఇప్పటికే మృతి చెంది సంఘటన జరిగిన వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయల వరకు చెక్కులు అందజేయడం జరిగింది. వీరితో పాటు అక్కడ గ్రామాల్లో ఉన్న 15,000 మంది జనాలకు కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి కూడా 10,000 చొప్పున ఇస్తామని చెప్పి సిగరేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఆ క్రమంలో వీళ్ళందరూ కూడా అక్కడ అన్ని నిపుణులు అంటే అక్కడ చూసుకుంటే వాతావరణ కాలుష్యం అంతా కూడా కలుషితం అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లా ప్రాంతంలో 5 గ్రామాల ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఇంకా భయభ్రాంతుల నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. అంటే ప్రభుత్వం అంతరంతా కూడా తన వాళ్ళందరికీ కూడా ఏమీ లేదు, అంతా కూడా క్లియర్ అయిపోయింది, ఇక్కడ వాతావరణం అంతగా కలుష్యం లేదు, అంతా కూడా బాగా అయిపోయింది, ఎల్జీ పార్లమెంట్స్ లీక్ అయిన గ్యాస్ అంతా కూడా వాళ్ళందరూ రిమూవ్ చేయడం జరిగింది, వాళ్ళకి విరుగుడు రసాయనాలు కూడా వాళ్ళని వాటంతటిని కూడా విడుదలడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ప్రజలందరూ కూడా ఇచ్చిన గడువు ప్రకారంగా అంటే
గ్యాస్ లీక్ అయిన తర్వాత 48 గంటల తర్వాత కూడా రావచ్చు అని చెప్పి ఆంక్షను విధించారు. ఆ ఆంక్షలు కూడా ఈ రోజుతో పూర్తయింది. నిన్న సాయంత్రం రాత్రి 7:30 గంటల నుంచి కూడా పూర్తయిన సందర్భంగా గ్రామాలకు అందరూ కూడా ప్రజలు రావచ్చు అని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఇంతవరకు కూడా అంటే ఈ రోజు తెల్లవారి వరకు కూడా ఎవరూ రాలేని పరిస్థితి నెలకొంది. ఆ క్రమంలోనే మంత్రులందరూ కూడా ఆ గ్రామంలోనే బస చేసి ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ జిల్లా అంతరం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా పోలీస్ కమిషనర్తో పాటు మంత్రులందరూ కూడా ఆ ఏరియాలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క మంత్రి అక్కడ బస చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రజలందరికీ భరోసా కల్పించారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేదైనప్పుడు కూడా అక్కడ గాలి నీరు భూమి మొత్తం మూడు కూడా అక్కడ కలుషితమైంది. అంటే మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే ఈ మూడు ప్రధాన అంశాలు అంటే ప్రధానంగా ఉపయోగాలి. అయితే ఈ గ్యాస్ లీకేజ్ వల్ల పచ్చని చెట్లన్నీ కూడా మాడి మసి అయిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నీరంతా కూడా అంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న నీరు కూడా మొత్తం అంతా కూడా జలవంతగా కలుషితమైందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మంత్రులందరూ కూడా అక్కడ బస చేసి అక్కడ సమీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని చూసారు. అయితే విజయసాయిరెడ్డి గారు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు కన్నబాబు గారు కూడా అక్కడంతా నిర్చుకుని మేమంతా రాత్రంతా ఇక్కడే బస చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి దుష్ప్రవసరాలు లేవు, అన్నీ కూడా పూర్తిగా నిర్మూలించడం జరిగింది. మాకు ఎటువంటి చర్మ వ్యాధులు కానీ దగ్గు ఆవేశం తెలుపు అటువంటి సింటమ్స్ కానీ రాత్రంతా పడుకోవడం జరిగింది. కాబట్టి ఏమీ కూడా జరగలేదని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అయితే ఏదైనా సరే ఏదైనప్పుడు కూడా జరిగిన ఈ పరిణామాలకు మాత్రం తీవ్రంగా మేము చింతిస్తున్నాం. ఆ క్రమంలోనే వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం, అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం నివసిస్తున్నారు మాత్రం గత ఈ 10-15 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న వాళ్ళ నిత్యావసర వస్తువులు కూడా అంటే ఎవరైతే 7వ తారీఖున తెల్లవారు ఉదయం గ్యాస్ లీక్ అయ్యి బయటకు అంటే వీళ్ళు వదిలి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి ఈరోజు ఇంట్లోకి చేరుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్న నిత్యావసర వస్తువులు కూడా ఎవరు కూడా అసలు ఉపయోగించకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా భోజనాలు అదేవిధంగా అల్పాహారం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అందిస్తున్నట్లు నేపథ్యం జరుగుతుంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా ఇళ్ళకే చేరుతాయని చెప్తున్నారు. అదే చూసుకుంటారు. ఇది ఈ విధంగా ఎలా జరుగుతుంటే మరోపక్క ప్రభావం చూసుకుంటే మాత్రం ఈ 5 గ్రామాలు మాత్రమే అక్కడ ఒక పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ లేదంటే మరో ఏదైనా సరే సహాయక సహకారాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి ఆనుకున్న మరొక 10-15 గ్రామాలు కూడా దీని ప్రభావం వల్ల పూర్తిగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో కంపల్సరిగా అనారోగ్య వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే నిపుణులు కూడా వైద్య బృందాలు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. అది ఈ దశలో మాత్రం వీళ్ళందరికీ కూడా ప్రతిసారి ఈ 5 గ్రామాల్లో మాత్రం ముఖ్యంగా వారానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యుల సహకారంతో అందుబాటులో ఉంచి ప్రతి 10 రోజులకి 15 రోజులకి చెప్పిన ప్రతి ఒక్కరికి వైద్యం అక్కడ అందిస్తాము, వైద్య పరికరాలు కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉంచి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం ఏం జరగకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చి భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా ఎవరికి కూడా ఎవరు కూడా ఆ గ్రామాల చుట్టుపక్కల కూడా రాని పరిస్థితి నెలకొంది. అంటే అక్కడ ఒక వస్తే ఏం జరుగుతుందో అని కూడా ఇది ఉంది. అంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయిన ప్రజలందరూ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా ఎంత అమౌంట్ ఎస్కలేషన్ ఇచ్చినప్పుడు కూడా భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పినప్పుడు కూడా అక్కడ ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యం ఉంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత వస్తుంది. అంటే ఎందుకు మేము సమస్య చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదంటూ కూడా వారు అంటున్నారు. అయితే ఇప్పటికీ కూడా మంత్రులు వెళ్ళినప్పటికీ కూడా వారు వ్యతిరేకతని చెప్తూనే ఉన్నారు. మరి వాళ్ళు మెడికల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మెడికల్ టీంలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఒక నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటాం ఆ కంపెనీ మీద అంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనిపై అక్కడ ప్రజలు ఏమంటున్నారు? కంపెనీ మాత్రం అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకునే కంపెనీలు మాకు వద్దు అని ప్రజలు మాత్రం తీవ్రంగా చెప్తున్నారు. అయితే ఏదో ఉపాధి జీవనోపాధి కలిగిస్తారని చెప్పేసి నేపథ్యంతో అక్కడ కంపెనీ గతంలో పెట్టినప్పుడు కూడా దానివల్ల నష్టం కలుగుతుంది అని చెప్పి ఇప్పటి వరకు మాకు ఇంత భారీగా నష్టం కలుగుతుంది అని కూడా అక్కడ ప్రజలు కూడా ఎవరు ఊహించలేదు తందు. అయితే ఆ నేపథ్యం చూసుకుంటే ఇప్పటికైనా సరే ఇంత ప్రమాదకరమైన ఈ గ్యాస్ లీక్ ఉంటుందని కూడా వాళ్ళు
భావించలేదు. అంటే ఎంతసేపు కూడా ఏదైనా సరే కార్మికులు అందరు ఏదైనా అపాయం జరిగితే కార్మికులకు ఇబ్బంది పడుతుంది అని చెప్పి భావించారు తప్ప అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ విధంగా జరుగుతుందని కూడా ఊహించలేదు. మా పిల్లల భవిష్యత్తు కూడా చాలా అంధకారంలో అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆ తర్వాత దీనివల్ల రాబోయే రోజుల్లో క్యాన్సర్ వ్యాధిని కూడా వస్తుందని చెప్పి వైద్య నిపుణులు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలో చూసుకుంటే ఇప్పుడు ఉన్న చిన్నపిల్లల భవిష్యత్తు ఏంటనేది వాళ్ళు అవోమతుల పరిస్థితిలో నెలకొన్న నేపథ్యంలో తక్షణం ఆ పరిశ్రమని తరలించాలి లేదంటే బంద్ మూసివేయాలని చెప్పి ఇప్పటికి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో చూసుకుంటే ఇప్పుడు ఉన్న స్టెలిన్ గ్యాస్ సుమారుగా 8,600 టన్నులు అక్కడ నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. అది కేవలం అది ఎప్పుడు కూడా 20 సెంటీ డిగ్రీల వద్దే మనకి కేవలం కంపల్సరీగా మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో అది 120 నుంచి 150 సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత ఒక్కసారిగా ఈ 40 రోజులు లాక్డౌన్ సందర్భంగా అది ఎక్కువగా రావడం వల్ల అది గ్యాస్ రూపంలో బయటకు వచ్చిందని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది కేవలం మానవత తప్పిదం వల్లే ఇది జరిగింది అనేది మాత్రం ఇప్పుడు కమిటీకి నిర్ధారణ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పొల్యూషన్ బోర్డు సభ్యులు కూడా కొంతవరకు చూసుకోవాలంటే దీన్ని చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే మానవ తప్పిదం జరిగిందన్నప్పుడు కూడా కంపెనీ యాజమాన్యం మాత్రం ఇంతవరకు వాళ్ళకి ఎవరికి భరోసా కానీ యాజమాన్యం తరఫున ఎటువంటి భరోసా కూడా ఇవ్వలేదని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా యంత్రం కూడా అన్ని కూడా చేస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆవేదనపరుస్తున్నారు. అంటే ఏదైనా సరే విపత్తు సంభవించినప్పుడు అధికారులు మంత్రులు ఏ విధంగా వస్తారో ఆ విధంగానే 2-3 రోజులు వచ్చి వీళ్ళంతా ఆర్భాటం చేసి వెళ్ళిపోతున్నారే తప్ప తర్వాత రోజుల్లో వీళ్ళు వస్తారో లేదని మాత్రం అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది చంద్రు. అయితే ప్రస్తుతానికి మాత్రం అక్కడ ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఇళ్లలో ఉండడానికి మాత్రం ఏమీ ఇష్టపడట్లేదు. కేవలం వెంటనే అక్కడ ఉన్న కంపెనీని తరలించాలి అని మాత్రం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రాత్రి వరకు పడుకున్నా రేపు రాత్రి ఏం జరుగుతుంది మళ్ళీ ఎటువంటి గ్యాస్ ఇది వస్తుందని కూడా స్వచ్ఛమైన హామీలు కానీ స్వచ్ఛమైన ఇది కన్నా ఎవరు కూడా భరోసా కానీ ఇవ్వలేని పరిస్థితి. మేము ఉన్నాము మీకు రక్షిస్తాము అని చెప్పిన మంత్రులేగా తప్ప రేపు పొద్దున్న ఏం జరుగుతుంది మళ్ళీ ఎప్పటికి మేము ఎంత పరిగెడతాం అనే విషయం తెలుసుకోవట్లేదు. గడిచిన 4 రోజులు అప్పటి నుంచి 5 రోజులు పూర్తవుతున్నప్పుడు కూడా అక్కడంతా ఇంకా నిర్మానుష్య పరిస్థితి నెలకొందని చెప్పొచ్చి ఇప్పటికి కూడా ఇళ్లలోనే అక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాలు కూడా తలదాచుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే ఏదైనప్పుడు కూడా మంత్రులు మనుషులు అందరూ కూడా ప్రభుత్వ యంత్రంగా మాత్రం పూర్తిగా అక్కడ దృష్టి సాగించిందని చెప్పుకోవచ్చు. తెల్లవారంతా కూడా రాత్రంతా బస చేయడం తెల్లవారు మాత్రం శానిటరీ కార్యక్రమం అంటే అక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పారిశుద్ధ్య పనులు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ సరిసరి చూసుకుంటే అక్కడ మరొక విషయం ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వ్యవసాయం చేసుకునే కూలీలు అదేవిధంగా పాల ఉత్పత్తి ద్వారా ఆధారపడే వాళ్ళు ఎక్కువగా జీవిస్తున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఈ విషవాయువు వల్ల అక్కడ గేదెలు ఆవులు కూడా ఆ వాయువు పెరచడం వల్ల తాలూకా పాల ఉత్పత్తిని కూడా ఎవరు ఉపయోగించకూడదు 2-3 నెలల వరకు దీనికి టెస్ట్ చేయిస్తున్నాం. దీని పొల్యూషన్ అంటే ఆ వచ్చిన ఒక వాతావరణంలో పొల్యూటెడ్ అయిపోయింది కాబట్టి అవంతా కూడా ఒక నార్మల్ స్థితికి వచ్చినంత వరకు కూడా అక్కడ ఉన్న ఆకుకూరలు అదేవిధంగా కాయగూరలు కూడా ఎవరు తినకూడదు వండుకోకూడదు అని చెప్పి చెప్పడం నేపథ్యంలో మరింత ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ దగ్గరలో అంటే ఆ పరిశ్రమకు దగ్గరలో మేఘదరగడ రిజర్వాయర్ అని ఒక రిజర్వాయర్ ఉంది. అక్కడ నుంచే చుట్టుపక్కల ప్రాంతాలకి మంచినీటి సరఫరా కూడా జరుగుతుంది. ఆ నేపథ్యం చూసుకుంటే ఎల్జీ పాలమర్ సమీపంలో ఉన్న మేఘదరగడ వాటర్లో కూడా అక్కడ వాటర్ అంతా కూడా కలుషితం అయిందని చెప్పవచ్చు. అక్కడంతా కూడా ఈ వాయువు వల్ల అక్కడ వాటర్లోనే అంతా కూడా నొరగ టైప్లో కనిపిస్తుంది. అందులో దాంతో వాడికి ఆ టెస్టింగ్ కూడా ఆ వాటర్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే శుద్ధమైన వాటరు అదే మంచినీరు అదేవిధంగా పరిశుద్ధమైన గాలి నీరు అన్నీ కూడా కలుషితం అయిందని చెప్పుకోవచ్చు. దీంతో చూసుకుంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చెట్లు అన్నీ కూడా మూతి మాడి మసి అయిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇది చాలా ప్రమాదకరమైన స్టెలిన్ గ్యాస్ కాబట్టి దీన్ని తక్షణం ఈ కంపెనీని మూసివేస్తే తప్ప మేము సురక్షితంగా ఇక్కడ జీవించే పరిస్థితి లేదని అక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చందు. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. దానికి తగ్గట్టు ఏర్పాట్లు అన్ని చేసుకున్నారు అక్కడికి అలా కాదు. సో కాబట్టి దాని నుంచి మళ్ళీ పర్లేదు కాంపిటీషన్ లేకుండా టెక్నికల్ గా ఆలోచన చేసుకుని తీసుకుంటారు. ఇక్కడ ఇంకా అవ్వలేదు చెప్తున్నాను ఇక్కడ అవ్వలేదు ఇక్కడ దానికి ఇప్పుడు కూడా ఇచ్చింది ఇక్కడ వచ్చే తిరిగి మళ్ళీ ట్యాంకులో నింపిన దాన్ని మళ్ళీ తిరిగి ట్రాన్స్పోర్ట్ ట్యాంకుల్లో వేయడం అనేది ఇప్పుడు జరగలేదు ఫస్ట్ టైం. సో కాబట్టి అక్కడ మళ్ళీ ఇబ్బంది లేకుండా టోటల్ క్వాంటిటీ అండి సార్ 3,000 అంటే లీకైన్ ట్యాంక్లో 1,400 మెట్రిక్ టన్నులు కదా.
డీటెయిల్స్ నాకు ఐడౌట్ నాకు ఏం తెలియదు. కాకుండా ఇంకో ట్యాంక్ రెండు రెండు ట్యాంక్ తెలు ట్యాంక్ ఉన్నాయి నాకు ఆ డీటెయిల్స్ వచ్చాయి. నాకు సాంకేతికంగా మీకు తెలుసుకొని చెప్తాను తప్ప తెలియకుండా చెప్పి మళ్ళీ ఇంకో దాని నుంచి నేను కొన్ని ఆనందాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఇండియా మాత్రం ఏ విధంగా సార్ దక్షిణ కొరియా నుంచి ఏమైనా కంపెనీ ప్రతినిధులు వస్తున్నారా అంటే ఎక్కడి నుంచి తరలించారు తెలుసుకుంటారు. For more updates, please subscribe 99TV Telugu.